హలో ఫ్రెండ్స్, నిన్న ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. ఇట్లాగా కుర్రోళ్ళ మీద అరండల్పేట పోలీస్ స్టేషన్లో చేసిన అరెస్ట్ చేసినటువంటి ఇష్యూ మీద దయచేసి రిపీట్ చేయద్దు నేను చెప్పాను. ఇంకోసారి చేస్తే నేనే దిగాల్సి వస్తుంది, డైరెక్ట్గా రావాల్సి వస్తుందని చెప్పాను. సో మీరు లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మాకే అబ్జెక్షన్ లేదు, లేకపోతే ఎటువంటి సాక్ష్యాలున్నా మీరు యాక్షన్ తీసుకున్నా. ఎందుకంటే మేము చట్టానికి న్యాయానికి లోబడే పనిచేస్తాం తప్ప దాన్ని దాటి వెళ్లే మనుషులు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు మొన్న మా చంద్రశేఖర్ గారు ఇలాంటి ముఖ్యమైన నాయకులందరూ అరండల్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళతోటి స్టేషన్ బయలు తీసుకొని మీరు వాళ్ళనేమో ఎవరెవరితోనూ కొట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు, హాస్పిటలైజ్ చేశారు, అన్నీ చేశారు. సరే ఏదో ఇంకెప్పుడు చేయొద్దు, మీరు దయచేస్తే మంచిది కాదని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. అయినా కూడా ఎక్కడో ఏదో విగ్రహాలు ధ్వంసం అయ్యని అని చెప్పి మా జన సైనికుల కార్యకర్తల్ని, మా జనసేన కార్యకర్తల్ని వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకుండా స్టేషన్ తిప్పుతున్నారని అన్నాం. మేము దీని మీద గట్టిగా యాక్షన్ దిగబోతున్నాం, ఎందుకంటే మేము మా జనసేన కుర్రవాళ్ళు కనుక ఎవరన్నా సరే ఈ విగ్రహాలు వెనకాల వాళ్ళు చేయి ఉందనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సీసీ ఫుటేజ్ ఉన్నా లేదా ఏదైనా సాక్ష్యం ఉన్నా దానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఒక టెర్రరిస్టు లాగానో లేకపోతే ఒక దేశ వ్యతిరేక గ్రూపులుగానో మీరు ఈ ఇలాంటి వికృతమైనటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వ్యక్తుల్లాగాను వాళ్ళని దొంగల్లాగానో మీరు ట్రీట్ చేసి వాళ్ళు టార్చర్ చేస్తారు. మీరు ఎందుకు చేస్తారో మాకు తెలుసు, టీడీపీ చేతిలో మీరు వర్క్ చేస్తారు. సార్ గుర్తుపెట్టుకోండి, నేను వెరీ సూన్ నేను గుంటూరు వస్తున్నాను. మీరు గనక మీ చర్యలు గనక మానుకోకపోతే వెరీ సూన్ గుంటూరు రాబోతున్నాను. మా జన సైనికుల తరఫున నేను వాళ్ళ తరఫు నిలబడుతున్నాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, డిపార్ట్మెంట్ ఏం చేసుకుంటారో, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకుంటారో, లేకపోతే మీ టీడీపీ గూండాలు ఏం చేసుకుంటారో, లేకపోతే మీ మాట వినేటువంటి పోలీసులు ఏం చేస్తారో, నో ప్రాబ్లం, వెల్కమ్. ఒక త్వరలోనే అంటే ఎంత త్వరలో ఉంటే అంత త్వరలో రాబోతున్నాను. త్వరలోనే రాబోయే డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. మీరు కనుక వాళ్ళని మర్యాదగా వితిన్ 12 అవర్స్లో ఉన్న 24 అవర్స్లో కనుక రిలీజ్ చేయకపోతే నేను గ్యారంటీగా వస్తాను. ఇది 100% షూర్. అట్లీస్ట్ మీరు వదిలేసినా సరే గుంటూరు మాత్రం రావడం ఖాయం, వెరీ సూన్ వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.